వికారాబాద్ జిల్లా పరిగి కాలపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతి సంగతి తెలిసిందే. కాగా యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్ఐ విఠల్ స్పందించారు. యువతిని తన తండ్రి బావ అనిలే హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ పలువురు సాక్షుల ఆధారంగా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. హత్య ఆత్మహత్య అనే రెండు కోణాల్లో విచారణ చేస్తున్నామని అన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని గ్రామస్థులకు ఆయన హామీ ఇచ్చారు. అత్యన ఆత్మహత్యన అనేటటువంటి ఒక సందిగ్ధంలో జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మాకున్నటువంటి ప్రాథమిక ఆధారాలు లేనిజో సాక్షుల బయానాన్ని బట్టి చూస్తే ఆమెకు శరీరం మీద అక్కడక్కడ గాయాలు ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలించి చూస్తే ఆ గాయాలతో చనిపోయేటటువంటి గాయాలైతే కావు. అది మేము నిర్ధారించుకున్న విషయం ఒకటి ఫస్ట్ది. తర్వాత మేజర్గా ఒక ఇంజురీ ఎక్కడ జరుగుతుందంటే రెండు కళ్ళ కొనలకు జరిగింది. దానివల్ల కూడా చనిపోతారనేటువంటి నిర్ధారణ లేదు. బట్ కాకపోతే అక్కడ ఏం జరిగిందనేటటువంటి ఒక పూర్వపరాలను అన్నీ పరిశీలించి గ్రామస్తుల యొక్క స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ అనుమానం ఏంటంటే తండ్రి కానీ బావ కానీ ఏదైనా చేసి ఉంటారని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళు అదే మాతో వాళ్ళే చేసిరని చెప్పేసి వాదించడం జరిగింది. సరే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళు చేసిరు అనేటటువంటిది ఏదన్నా మనకి ఏదైనా ఆధారం ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళని శిక్షార్హులు చేసి మేము సత్వర న్యాయం చేస్తాం. ఇంకోటి, సెక్సువల్ అసాల్ట్ జరిగిందా అనేటటువంటిది కూడా అందరు అడుగుతారు. దాన్ని కూడా మేము డాక్టర్కు రిక్వెస్ట్ చేసేసి దాన్ని కూడా కలెక్ట్ చేసేసి ఎఫ్ఎస్ఎల్కి పంపినాము. దాని కూడా రిపోర్ట్స్ వచ్చినాక జరిగిందా జరగలేదని కూడా తెలిసిపోతుంది. దానిలో కూడా ఏదైనా జరిగితే కూడా అటువంటి వాళ్ళు ఎవరో కూడా మేము తెలుసుకోవచ్చు. దాని ప్రకారం దాన్ని జరిగినా కూడా అదే ఉంటాడు కాబట్టి కంపల్సరీ మేము శిక్షకు అర్హుణ్ణి చేయగలుగుతాం. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆమె బతుకున్నప్పుడు 10:30 ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి కానీ తమ్ముడు కానీ చూసిర్రు. అంతకుముందు ఒకసారి ఏదో సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిరని కూడా వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ బావ కానీ మనకు స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళ మీద అనుమానం ఉంది కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ మనం కన్సిడర్ చేయకపోవచ్చు. 11 గంటలప్పుడు బతుకున్నప్పుడు ఎవరో విలేజర్స్ కానీ ఎవరో చూసిన వాళ్ళు కూడా మాకు చెప్పారు. జరిగిన సందర్భం ఆ సమయం ఐ విట్నెస్ లేకపోవడం వల్ల దానికి మనకు కొన్ని సాక్ష్యాధారాలు కానీ లేకపోతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ వచ్చిన తర్వాత కంపల్సరీ ఎవరున్నా కూడా వాళ్ళని కంపల్సరీ శిక్ష